నేను 27 రాజకీయ 27 ఇయర్స్ రాజకీయ ఇండస్ట్రీలో ఉన్నా. ఆనాడు నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు చేశా, వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు చేశా. మీ ప్రభుత్వంలో ఈ మూడు నియోజకవర్గాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఓడిపోయినా నేను గెలిచా. లాస్ట్ టైం కూడా మళ్ళీ ఇప్పుడు గెలిచా. ఎందుకంటే నా తండ్రి కాడి నుంచి వాళ్ళకి సేవ చేసి ఉన్నాం సార్. మేము ఏదంటే వాళ్ళు అది అంటారు తప్ప ఇంకో మాట అనరు. ఇక్కడే కాదు, నంద్యాల కాడి నుంచి మీకు అక్కడ చివరి కడప చివరి నుంచి కూడా రాయచోటి నుంచి కూడా ముస్లిం సోదరుల్ని నచ్చెప్పి మీ పరిపాలన విధానాలను చెప్పి మీకు ఓట్లు చేసి చేస్తాం సార్. మేమే తక్కువ లేము సార్. ఇవాళ మీరు కొత్తగా సెన్సెస్ తీయండి. ముస్లిం సోదరులు కూడా 12% ఉంది. మీరు సపరేట్గా కనుక మైనార్టీ సెన్సెస్ తీస్తే 12% ఉన్నాం సార్ మేము. కాబట్టి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, మీరు బాగా నా జీవితం మీరు నిర్ణయించండి, వేరే నాయకుల చేతిలో నాకు పెట్టకమాగండి. మిమ్మల్ని నమ్మి నేను వచ్చా, నా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తప్పు చేస్తే క్షమించమని సార్. ఒక్కటి మాత్రం గట్టిగా రంజాన్ నెలలో రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను బతికినా చచ్చినా ముస్లిం జాతిని జాగ్రత్తగా పెట్టుకుంటే నమ్మకంగా ఉంటారని, విశ్వాసంగా ఉంటారని మీకు మనసారా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా, ఇంత పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు కూడా ఇక్కడ ఇచ్చేసి పాల్గొన్నందుకు, ఈ ఉపాసాలు ఉండి ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం ముఖ్యమంత్రి గారి కోసం దీవించినందుకు ప్రతి సోదరుడికి కూడా పాదాభినందనం చేసి నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.